ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా ఇబ్బందులలో ఉన్నది. ఏది ఏమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఈరోజు ఇక్కడ ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఎన్ని పనులున్నా ఎన్టీ రామారావు గారి ఘాట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇవాడ ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిపోయి ఉంటే చాలా బాగుండేది అనేది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. అంతేకాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు ఇది అంతరించిపోతుంది అనే ఒక అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది. దీన్ని భుజాన్ని వేసుకొని నడుపుదామన్నా ఎవరు సహకరించే పరిస్థితి కనబడతలేదు. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది అంతరించిపోతుందనే అభిప్రాయం కంటే ఈ యొక్క 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్జ్ చేయగలిగితే చాలా గౌరవం ఉంటుందేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు చెప్తున్నంటే అంతరించిపోయిందనేటువంటి అవమానం కంటే ఒక మిత్రుడికి సహాయం చేసినామనేటువంటి అభిప్రాయం కనుక ఉండగలిగితే చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదో రాజకీయ మోటివేషన్తో నేను చెప్పడం లేదు.